ప్లీజ్ ఆ ఎమ్మెల్యేలపై వేటుకు జగన్ రెడీ అధికారం మనదే అడిగేవారే లేరు అంటూ ఇష్టం వచ్చినట్లు చేస్తున్న ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా నియోజకవర్గాల నివేదికలతో ఆ ఎమ్మెల్యేల జాతకాలు మారబోతున్నాయా అన్నీ చూస్తున్న హైకమాండ్ వారిని వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చిందా రెండు వేల పద్నాలుగులో ఓడిన వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించింది టీడీపీకి కంచుకోటలు వంటి నియోజకవర్గాల్లో సైతం వైసీపీ బావుట ఎగురవేసింది ఏమాత్రం రాజకీయ అనుభవం లేకుండా ఇతర వృత్తుల్లో ఉంటూ సీటు రాగానే వచ్చి పోటీ చేసిన నామకులను సైతం గెలిపించేసింది జగన్ గాలి అయితే ప్రతి జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై పుంఖాను పుంఖాలుగా హైకమాండ్కు ఫిర్యాదులు అందుతున్నాయి ఆ జిల్లాలు నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేల అక్రమ కార్యకలాపాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అడిగేవారు ఎవరూ లేరన్నట్లు ఇష్టారీతిన కలెక్షన్లు చేసేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే దందాలను ఈ మధ్య ఓ రాజ్యసభ సభ్యుడు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారట ఆ ఎమ్మెల్యే చేస్తున్న వస్తువులు అక్రమ దందాల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందని జగన్కు చెప్పారట ఆ ఎంపీ అతన్ని పిలిచి మాట్లాడాలని హెచ్చరించాలని ఎంపీ సూచించారట అంతా విన్న సీఎం జగన్ అతన్ని మనం తీసేస్తాం కదన్న సీటు కూడా ఇవ్వం ఇంకేమవుతుంది అన్నారట గుంటూరు జిల్లా పల్నాడులో ఓ ఎమ్మెల్యే నెల ఆదాయం మూడు కోట్లు అని ప్రచారం జరుగుతోంది అదంతా టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేస్తున్నదేనట ఇంకో ఎమ్మెల్యే ఏకంగా దుకాణం తెరిచారట వెంచర్ వేసినా అపార్ట్మెంట్ కట్టినా ఎమ్మెల్యే ఫిక్స్ చేసినంత ఇచ్చుకోవాల్సిందేనట అలా ఇచ్చిన బిల్డర్లు కొనుగోలుదారుల నుంచి ఆ డబ్బును వసూలు చేస్తుండటంతో వారి మీద అదనపు భారం పడుతోందట అదే జిల్లాలో ఓ ఎమ్మెల్యే పనితీరుపై మొదటి సంవత్సరంలోనే హైకమాండ్ పూర్తి అసంతృప్తికి వచ్చేసిందట ఏకంగా పేకాట శిబిరాలు నడిపించడమే కాక పార్టీ కేడర్తో గొడవపడిన ఆ ఎమ్మెల్యేకి ఈసారి సీట్ కట్ అనే చర్చ పార్టీలో జరుగుతోంది అనంతపురం కడప జిల్లాల్లోనూ ఒకరిద్దరు ఎమ్మెల్యేల తీరు ఇదేనట కొంతమంది అయితే మూడు నెలలకు నాలుగు నెలలకు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలను బదిలీ చేయిస్తూ కొత్త వారిని తెచ్చుకుంటూ బాగా వెనకేసుకుంటున్నారట ప్రకాశం జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఓ సీఐ బదిలీ కోసం ఇన్నోవా తీసుకున్నారట ఆ విషయం హైకమాండ్ దృష్టికి రావడంతో ఆ డబ్బు వెనక్కిప్పించారట అదే జిల్లాలో పక్క జిల్లా నుంచి వెళ్ళి మరీ ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాంట్రాక్ట్ పనుల్లో కమిషన్ కొట్టేస్తున్నారని ఓ మంత్రి స్వయంగా సీఎంకు కంప్లైంట్ చేశారట పార్టీ నేతలకు పనులు ఇస్తే కమిషన్ అడగడం ప్రాబ్లం అవుతుందని పక్క పార్టీల నుంచి చేరిన చేర్చుకున్న వారికి కాంట్రాక్ట్లు ఇప్పించి మరీ కమిషన్ తీసుకుంటున్నారట ఇలాంటి వారిని ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆ మంత్రి జగన్ దగ్గర వాపోయారట ఇలాంటి వాళ్ళు జిల్లాకు ఇద్దరు ముగ్గురు ఉన్నారట కొంతమంది అక్రమ వసూళ్లు సంపాదనకు తెరతీస్తే ఇంకొందరు కేడర్తో సత్సంబంధాలు నెరపడంలో వారితో సఖ్యతగా ఉండడంలో విఫలమవుతున్నారట డబ్బు పెట్టాం గెలిచాం ఇక కార్యకర్తలతో మనకేం పని అన్నట్లుగా ఇంకొందరు ఉంటున్నారట ఇలాంటి వాళ్ళ జాబితా ఇంకొకటి కూడా హైకమాండ్ చేతిలో ఉందట వచ్చే ఏడాది జనవరి నుంచి పీకే టీం వస్తుందని సర్వే చేస్తుందని ఇంతకుముందు జగన్ కేబినెట్లో చెప్పారు ఆ టీం వచ్చాక ఈ తరహా ఎమ్మెల్యేలకు సంబంధించిన పూర్తి చట్టాలతో పాటు అక్కడ జనం ఏమనుకుంటున్నారు ఎవరిని కోరుకుంటున్నారు అనే సమాచారం సేకరించాలని పార్టీ నిర్ణయించింది అటు కార్యకర్తల నుంచి వ్యతిరేకత ఇటు అవినీతి ఆరోపణలతో జనామోదం లేని వాళ్లకు తిరిగి సీట్లు ఇవ్వకపోవచ్చునని అంటున్నారు భారీ సంఖ్యలో సీట్లు సంపాదించిన పార్టీలో మళ్ళీ గెలవడానికి కనీసం మూడో వంతు మందిని మార్చేస్తుంటాయి కొత్త వారికి సీట్లు ఇస్తుంటాయి ఏపీలో కూడా అలాగే జరగవచ్చని అంటున్నారు అదే జరిగితే నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలలో ఎంతమందికి సీట్లు లేకుండా పోతాయో